విజయనగరం జిల్లా కేంద్రంలో గాజుల రేఖలోని ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ఈ శంకుస్థాపన గావించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, గొట్టేటి మాధవి, ఎమ్మెల్సీలు తదితర అధికారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శంకుస్థాపన చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే గతంలో అలాగే ఇప్పటి వరకు కూడా మెరుగైన వైద్యం అందాలి అని అంటే పక్క జిల్లాలకు వెళ్ళేటువంటి పరిస్థితి, దుస్థితి మనకి ఉండేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయం వల్ల మన జిల్లా ప్రజలకి మెరుగైన వైద్యం అందుబాటులోకి రాబోతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వం కేవలం మాటలు చెప్పి జీవోలకు మాత్రమే పరిమితమైతే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చేతల్లో చూపించి ఈరోజు శంకుస్థాపన చేసి 2023 కల్లా పూర్తి చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం త్వరితగతిన ఇది స్టార్ట్ చేసి పూర్తి చేసి ప్రజలకి మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇది దాదాపు 70 ఎకరాల్లో 500 కోట్లతోటి ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 500 బెడ్స్ ఫెసిలిటీ, అలాగే 150 మెడికల్ సీట్స్, అలాగే 100 నర్సింగ్ సీట్స్ తోటి ఈ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఆహార భద్రతను కల్పిస్తూ ఈరోజు